everyone వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ పాస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మీతో డిస్కస్ చేస్తాను సో స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి డిగ్రీ వాళ్ళైనా కూడా పీజీ వాళ్ళైనా కూడా సో ఈ పాస్కి అప్లై చేసే వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి అండ్ తనతో పాటుగా చాలామంది అయితే తప్పులు చేస్తున్నారు ఈ పాస్ అప్లికేషన్స్లో దో దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి అండ్ రీ డాక్యుమెంట్స్ అంటే ఏదైనా తప్పుగా అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సెట్ డీటెయిల్స్ అనేది వస్తున్నాయండి సెట్ డీటెయిల్స్ వస్తే మన డేట్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి సో స్కాలర్షిప్ ఎక్కువగా రావడానికి మనం ఏ ఏ విధంగా డేట్స్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా మీకైతే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో స్కిప్ చేయకుండా రెండు అయితే చూడడానికి ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ మన డీటెయిల్స్కి వెళ్ళేకంటే ముందు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళైతే ఒక ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారనమాట ఈ ఆన్లైన్ డిగ్రీ కోర్స్ అనేది ఏ విధమైన కోర్సులు ఉన్నాయంటే ఎంబీఏ కానీ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్స్కి సంబంధించినటువంటి కోర్సులు అయితే వాళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు ఈ డిగ్రీ అనేది ఆన్లైన్లో ఉంటుంది ఈ ఆన్లైన్ డిగ్రీ కూడా మనకు రెగ్యులర్ డిగ్రీ లానే ఉంటుందండి సో దానికి దీనికి ఈక్వల్ ప్రయారిటీ అయితే ఉంది ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకు ఈ బుక్స్ కానీ స్టడీ గైడ్ ప్రాక్టీసెస్లు ఇవన్నీ కూడా రీసోర్స్లు అయితే ఉంటాయి చాలా తక్కువ ఫీలో మనం ఈ ఆన్లైన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపీఈ జస్టిస్ జే చలమేశ్వర్ సార్ గారు నోటబుల్ అల్యూమిని కింద ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నారండి సో ఈ కోర్స్ గురించి మీరు కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ పాటుగా కామెంట్ బాక్స్లో మనకు ఈ గూగుల్ ఫామ్ అనేది ఒకటి పిన్ చేసి పెడతానండి అక్కడ నుండి ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయడం ద్వారా ఈ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన టీం అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అక్కడ నుండి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ కోర్స్ గురించి తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ పాస్కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ద్వారా మన స్కాలర్షిప్ అయితే అప్లై చేస్తాము సో గుర్తుపెట్టుకోండి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ వన్ ఉంది అంటే మనకు ఎల్లుండి రోజు ట్వంటీ నైన్ అనుకుంటే ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ వరకు మాత్రమే లాస్ట్ డేట్ అయితే ఉంది సో ఫర్దర్గా దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి సో మాక్సిమం అందరూ అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి సో ఇన్ కేసు ఏదైనా అప్లై చేసి ఎక్స్టెండ్ చేస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను సో ఇక్కడ మనము ముందుగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లోకి వచ్చినట్లయితే సో థర్డ్ ఆప్షన్ ఇక్కడ స్టూడెంట్ సర్వీస్లో మనకు థర్డ్ ఆప్షన్ పోస్ట్ మెట్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది కదా సో ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ దగ్గర మనం అయితే అప్లై అయితే చేస్తాము ఇక్కడ డేట్ చూడొచ్చు డిసెంబర్ థర్టీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ అని అయితే ఉంది సో లాస్ట్ డేట్ అయితే ఉంది దాంతోపాటుగా సెట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అంటే సెట్ డీటెయిల్స్ అంటే మన మన డేటా అనేది అందులో ఎంటర్ చేసినప్పుడు ఇన్ని రోజులు రాలేదు సో ఇప్పుడైతే ఇన్ని మన డేటా అయితే వస్తుంది చాలా మందికి నా దృష్టికి వచ్చిన వరకు అయితే చాలా మందికి వస్తుంది కాబట్టి సో ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో రీసెంట్గా సో వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి అయితే మీ ల్యాప్టాప్స్లో అయితే మీరు ట్రై చేయండి సో ఖచ్చితంగా అవుతుంది సో వీలైనంత తొందరగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే సో ఎవరైనా తప్పులు చేసి ఉంటే అంటే మీరు ఏదైతే అప్లికేషన్స్లో ఏదైనా డేటా కానీ ఎంటర్ చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు అయినా తప్పులు చేసి ఉంటే మాత్రం మీరు ఇక్కడ ఎయిత్ ఆప్షన్ ఏదైతే ఉందో అది పోస్ట్ మెరిడ్ స్కాలర్షిప్స్ ఎడిట్ లేదా అప్లోడ్ డాక్యుమెంట్స్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ అనేది చూపిస్తుంది ఎడిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు సో ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఫామ్ ఎడిట్ అనేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇక్కడైతే చూపిస్తుంది సో క్లిక్ చేయర్ ఫర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఐడి అయితే చూపిస్తుంది సో మనది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కాబట్టి సో మన డేటా ఇంకా పెట్టలేదని మీరు అనుకోవచ్చు మీరైతే ఈ డేటా ఏదైతే ఉంటుంది ఇక్కడ అకాడమిక్ ఇయర్ కానీ సో మీ అకాడమిక్ ఇయర్ కానీ అప్లికేషన్ ఐడి కానీ ఎస్ఎస్సీ టైప్ ఎస్ఎస్సి ఇయర్ కానీ ఎస్ఎస్సి మెమో నెంబర్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీ డేటా అయితే వస్తుంది సో అక్కడ నుండి మరి మళ్ళీ మీరు మీ డేటా ఏదైనా తప్పులు ఉంటే మాత్రం దాన్ని ఎడిట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు ఓకే సో ఇంకొంతమంది అడుగుతుందే మనకు డేట్ అనేది ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనేసి సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేనైతే జూన్ మన జూన్లో మనం జాయిన్ అయినట్టు అయితే నేను పెట్టేశాను సో జూన్లో పెట్టడం వల్ల నాకు స్కాలర్షిప్ అనేది పదిహేను వేల రూపాయలైతే స్కాలర్షిప్ అయితే వచ్చింది సో గుర్తుపెట్టుకోండి మనము జూ అంటే కోవిడ్కి ముందుగా మనము కోవిడ్కి ముందు మనకు ఏ విధంగా అకాడమిక్ ఇయర్ ఉంటాను ఆ అకాడమిక్ ఇయర్కి మాత్రమే నేనైతే పెట్టాను ఎందుకంటే సో ఇప్పుడు డిసెంబర్లో జాయిన్ అయినట్టు పెడితే మనకు మార్చాడు ఫిబ్రవరి మాత్రమే వస్తుంది ఫిబ్రవరి దాకా మాత్రమే వస్తుంది అంటే జనవరి పదిహేను వందలు ఫిబ్రవరి పదిహేను వందలు అంటే మూడు వేల రూపాయలు మాత్రమే మనకు స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది ఓకే సో అది తక్కువ అవుతుంది దాంతోపాటుగా మనకు మెస్ బిల్లులు కానీ ఇదంతా కూడా సరిపోదు కాబట్టి మనం ముందు ముందుగా పెట్టడం వల్ల మనకు స్కాలర్షిప్ అనేది ఎగ్జాక్ట్గా రావడం జరుగుతుంది ఓకే సో ఎవరైతే మన ప్రిన్సిపల్స్ కానీ మన వీసీ కానీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని గురించి నార్మల్గా ఈ పాస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది బట్ వాళ్ళు ఎవరు ఛార్జ్ తీసుకోరు కాబట్టి సో మనమే డేట్స్ డేట్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట సో గుర్తుపెట్టుకోండి ఇది మీ ఓన్ రిస్క్ అనమాట నేనైతే చేశాను నాకైతే వచ్చింది సో చాలా మందికి వచ్చింది అండ్ ఇంకొంతమందికి రాలేదు అంటే రాలేదంటే మళ్ళీ తక్కువగానే వచ్చింది ఎక్కువ డేట్ పెట్టినా కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వన్ మంత్ మాత్రమే వచ్చింది సో ఈ విధంగా ఉంది సో మీరైతే ట్రై చేయండి సో ఇంతైనామాట ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి నేను మ్యాక్సిమం రిప్లై ఇచ్చే అయితే చేస్తాను అండ్ దాంతోపాటుగా ఫర్దర్గా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నానండి సో చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు సో ఆ వీడియోస్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి సో అన్నీ మిస్ అవ్వద్దు అండ్ మీకు చాలా మీరు ఒక స్టూడెంట్గా ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో అలాంటి కంటెంట్ మాత్రమే నేనైతే మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి సో ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకైతే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ